దేశంలో పెద్ద నోట్ల కష్టాలకు 50 రోజులు పూర్తయ్యాయి. నవంబర్ 8న రాత్రి 8 గంటలకు పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. అప్పటి నుంచి బ్యాంకులు ఏటిఎంల దగ్గర హెవీ రష్ కనిపించింది. రెండు రోజుల్లో సరౌతాయి అనుకున్న ఏటిఎంలు ఇంతవరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో 500 నోట్లు ఇంకా అరకొరగానే దొరుకుతున్నాయి. 50 రోజుల తర్వాత కష్టాలు ఉండవని మోడీ చెప్పారు. అయితే గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉంది. నోట్ల కష్టాలకు 50 రోజులు పూర్తైన తరుణంలో ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశమైంది. పాత నోట్లు కలిగి ఉన్న వాళ్ళపై కఠిన చర్యల కోసం ఆర్డినెన్స్ తెచ్చే అవకాశాలు ఉన్నాయి. యాభై రోజులు పెద్ద నోట్లను రద్దు చేసినట్లు మోడీ ప్రకటించి నేటికి 50 రోజులు. క్యూ లైన్లు, చిల్లర కష్టాలు, ఐటీ దాడులు, అవినీతి బాగోతాలు, ఈ 50 రోజులుగా దేశం ఎన్నో పరిణామాలను చూసింది. మరో రెండు రోజులు గడిస్తే మోదీ పెట్టుకున్న టార్గెట్ కూడా పూర్తవుతుంది. ఇంతకీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరిందా? అవినీతి పరుల గుట్టు రట్టయిందా? నోట్ల రద్దు కష్టాల నుంచి ప్రజలు బయటపడ్డారా? యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తూ ప్రధానమంత్రి మోడీ ఈ ప్రకటన చేసి 50 రోజులు పూర్తయింది. నల్లధనంపై యుద్ధం పేరుతో అప్పటి వరకు చలామణిలో ఉన్న 500-1000 రూపాయల నోట్లను ఆ రోజు అర్ధరాత్రి నుంచే నిషేధిస్తున్నట్లు ప్రకటించారు మోడీ. ఇక అవి చల్లని చిత్తు కాగితాలతో సమానమన్నారు. ఇక ఆ రోజు మొదలు దేశవ్యాప్తంగా ఒకే మాట, ఒకటే చర్చ. దేశ రాజకీయాలన్నీ పెద్ద నోట్ల చుట్టూనే తిరిగాయి. నోట్ల మార్పిడి నుంచి డిపాజిట్ల వరకు ఆర్బీఐ రోజుకో నిబంధనను అమలు చేసింది, ఇంకా చేస్తూనే ఉంది. గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల వరకు ప్రతి బ్యాంకు ముందు, ఏటీఎంల ముందు భారీ క్యూ లైన్లు. అకౌంట్లలో డబ్బులున్నా చేతిలో చిల్లిగవ్వ లేక ప్రజలు పడ్డ ఇబ్బందులు వర్ణనాతీతం. వివిధ వర్గాల నుంచి, రాజకీయ పార్టీల నుంచి ఎన్ని విమర్శలు ఎదురైనా ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. నల్లధనాన్ని వెలికి తీయడమే తన లక్ష్యమంటూ మోడీ ఉద్వేగంగా మాట్లాడారు. ప్రజలు సహకరిస్తే అవినీతిరహిత భారత్ను నిర్మిస్తామన్నారు. 50 రోజుల తర్వాత నోటు కష్టాలు ఉండవన్నారు. ప్రజలు కూడా నోట్ల కష్టాలకు అలవాటు పడిపోయారు. మొదట ఉన్నంత లేకపోయినా ఇప్పటికీ బ్యాంకులు, ఏటీఎంల మధ్య క్యూ లైన్లు కనిపిస్తూనే ఉన్నాయి. వారానికి 24,000 తీసుకునే వెసులుబాటు ఉన్నా నగదు కొరతతో బ్యాంకులు అంత ఇవ్వలేకపోతున్నాయి. డిజిటల్ పేమెంట్లకు ఇప్పటికే అలవాటు పడ్డ వారిని తప్పిస్తే గ్రామీణ ప్రాంత ప్రజలు, అసంఘటిత రంగంలో ఉన్న ప్రజలు పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా ఇబ్బందులు పడ్డారు, ఇప్పటికీ పడుతూనే ఉన్నారు. డిజిటల్ చెల్లింపుల దిశగా పూర్తి స్థాయిలో అడుగులు పడలేదు. డిసెంబర్ తర్వాత ప్రభుత్వం ఆంక్షలు ఎత్తివేస్తుందని, నగదు కొరత కూడా ఉండదని ప్రజలు ఎదురు చూస్తున్నారు. డెడ్ లైన్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయబోతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నోట్లు రద్దయి 50 రోజులు పూర్తయ్యాయి. అయినా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ లైన్లు మాత్రం తగ్గలేదు. 2,000-4,000 రూపాయల కోసం గంటల తరబడి నిలబడ్డా నగదు లభించలేదు. సైదాబాద్ లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ బ్యాంక్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ అందిస్తారు. పెద్ద నోట్లు రద్దు చేసి ఇవాళ్ళకి 50 రోజులు గడిచినప్పటికీ కూడా బ్యాంకుల ముందు గానీ, ఏటీఎంల దగ్గర ఇలాంటి క్యూ లైన్లు మాత్రం కంటిన్యూగా కొనసాగుతూనే ఉన్నాయి. ఖాతాదారుల ఇబ్బందులు మాత్రం తొలగడం లేదు. ఇన్ని రోజుల నుంచి కూడా వాళ్ళు ఇదే 2,000-4,000 రూపాయల కోసం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు క్యూ లైన్లో నిల్చున్నటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మోడీ, ప్రధాని మోడీ మాత్రం 50 రోజుల తర్వాత అన్ని కష్టాలు తీరుతాయని చెప్పారు. కానీ ఇవాళ్ళటికి సరిగ్గా పెద్ద నోట్లు రద్దు చేసి 51 రోజు, కానీ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఆ క్యూ లైన్లు మాత్రం బ్యాంకుల దగ్గర, ఏటీఎంల దగ్గర యథాతథంగా కొనసాగుతున్నాయి. చూస్తున్నారు కదా, వీళ్ళు ఉదయం 7 గంటల నుంచి నిలబడ్డారు. వాళ్ళందరూ కూడా ఆ డబ్బుల కోసం క్యూ లైన్లో వెళ్ళి, బ్యాంక్ లోపలికి వెళ్ళి ఆ డబ్బులు తెచ్చుకునేందుకు ఈ క్యూ లైన్లో నిలబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని గంటలకు నిలబడ్డారమ్మా? మేము 9 గంటలకు వచ్చినామండి. 2 గంటలైంది, నిన్న కూడా డబ్బులు దొరకలేదు. నిలబడి ఎండలో వెళ్ళిపోయినాము. ఓ రోజు వస్తున్నాయి, ఓ రోజు దొరకలేదు. 2,000 ఇస్తారు, ఓ రోజు 4,000 ఇస్తారు.
మోండి గవర్నమెంట్ జీతము 54,000కు ఎప్పుడు 4,000 2,000 4,000 2,000 ఇస్తారు సారు ఫైల్ దాకా ఇయల్ల 28 తారీఖు మళ్ళ ఫైల్ వస్తుంది కొత్త జీతం వస్తదిగా ఇంకా వేరనేలే ఇగా ఇంక ఇయనలే ముట్టలే ఇయల్ల మళ్ళ రయ్యల నాలుగే ఇస్తారుగా మస్తు బాగు సారు మాకు ఎల్లక ఇంట్లో ఒక్కసారి జీతం వస్తే మాకు అన్ని చిట్టిలు పెట్టుకుని సారు పేమీ సొమ్ములు కూడా అమ్ముకొని పెట్టాం ఇగా याबै रोजुलु अवुतोंदि कदा इवाल्टिकि 51 रोजु मरि रोजु इट्लाने वस्तुन्नारा इलागे मेमु गवर्नमेंट एंप्लायर्स उद्योगं चेसुकुंटे कूडा कनीसं फस्ट रोजु 10,000 इस्तामनि अदि कूडा इव्वट्लेदु ई वस्ते अंदर दब्बर लैन् लोरा 2,000 4,000 तीसुकोमनि चेप्तुन्नारु इदि जन दारुणं कदंडि बयट मीकु तेलुसा चाला मंदि पेद्द पेद्द वाळ्ळ दग्गर नोट्ल कट्टलु बयट पडुतुन्नायि कानी मीरु ओक नोट कोसं इट्ला निलबडुतुंटे एमनिपिस्तुंदि चाला बाधगा उंदि तप्पदु कदा मरि उद्योगं जीतं वच्चिन तर्वात बैंक तीसुकोपोते इंट्लो एं तिनालंडि मेमु దాని వల్ల బాధపడితే తప్పకుండా అట్లా ఉద్యోగం చేసుకుంటూ ఇటు వచ్చి లైన్ నిలబడి 2,400 తీసుకుంటున్నాం మేము ఎన్నిసార్లు వచ్చారు ఇట్లా ఈ రద్దు అయిన తర్వాత ఎన్నిసార్లు క్యూ లైన్ 20 మాటలు వచ్చినాము అదే అంతే 4,000 ఇస్తారు ఇలా కాళ్ళ నొప్పులు అవి ఎట్లా ఖర్చులు ఇలాంటి బ్యాంకుది ఇక్కడనే వస్తుంది మా జీతము మీరు డిపాజిట్ చేసిన డిపాజిట్ ఎంత చేసి ఉంటారు 30,000 చేసినారు సార్ అంటే ఈ 50 రోజుల మధ్యలో మధ్యలో 30,000 చేస్తే 4,000 ఇస్తారు అందరూ అన్ని బ్యాంకులలో 10,000 15,000 ఇట్లా ఇస్తారు అన్ని బ్యాంకులలో సిటీ బ్యాంకులలో ఇక్కడ అంతా 4,000 ఇస్తారు సైదాబాద్ బ్యాంక్ ఇది స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సైదాబాద్ బ్యాంక్ శాఖ మరి ఇక్కడ చూస్తున్నాం క్యూ లైన్ మాత్రం కొనసాగుతోంది 7 గంటల నుంచి వీళ్ళందరూ కూడా నిలబడ్డాం అని చెప్తున్నారు 7 గంటల నుంచి నిలబడ్డారు 7 గంటల నుంచి నిలబడ్డారు మీరు కూడా ఉదయం డ్యూటీలు మార్నింగ్ నుంచే వస్తున్నారా 9 నుంచి వస్తాం మేము మార్నింగ్నే కాదు 9 నుంచి వస్తాం ఎట్లా ఉంటుంది రద్దీ ఫుల్ రద్దీ క్యాష్ అయిపోతుంది కంట్రోల్ చేయడానికి ఇబ్బంది అవుతుందా ఇబ్బంది లేదు వెళ్ళిపోరని ఎలా కొడతారు ఇంకా అంతకన్నా మించి ఏంది ఎలుగట్లే 2 గంటల సంధి మళ్ళీ అయిపోయినాయి అంటేనే ఉంటారు 1 గంటలకే అయిపోతున్నాయి ఇప్పుడు పైసలు 4 గంటల దాకా కూర్చొని వేస్ట్ పోతున్నాము నిన్న చిట్టి చూపియాలనా ఇస్తున్నారు మరి ఇక్కడ 10,000 ఇస్తున్నారు ఇక్కడ ఏం సార్ ఎప్పుడు అట్లాగే ఉంది 2,000 4,000 అంతకంటే ఎక్కువ ఇవ్వట్లేదు చాలా ప్రాబ్లం అవుతుంది ఒకటేసారి ఇచ్చారనుకోండి మాకు ఈ లైన్ లో నిలబడాల్సిన అవసరం లేదు ఆఫీస్ లో పర్మిషన్ తీసుకొని రావాల్సి వస్తుంది సరే బ్యాంక్ లోపలికి కూడా వెళ్దాం మరి బ్యాంక్ సిబ్బంది మేనేజర్ సహా సిబ్బంది కూడా వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉంది అనేటువంటిది కూడా ఒకసారి మనం గమనిద్దాం బ్యాంక్ లోపలికి వచ్చాం లోపల చూస్తున్నారు ఎక్కడ సిబ్బంది అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది కష్టాలు మనం బయట చూసాం ఖాతాదారులకు సంబంధించి మరి బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ ఉన్నారు రోజు ఎంత డిపాజిట్ అవుతుంది మీ బ్యాంక్ లో అంటే పబ్లిక్ మనీ తక్కువ డిపాజిట్ అవుతున్నది పేమెంట్స్ ఎక్కువ ఉన్నది మన దగ్గర అంటే అప్రాక్సిమేట్లీ డిపాజిట్ ఎంత మీరు పే చేసేది ఎంత 1 మినిట్ అప్రాక్సిమేట్లీ ఎందుకు వి హావ్ షోన్ ఎగ్జాక్ట్లీ ఫిగర్ 1 మినిట్ 40 లక్షస్ రోజు 40 లక్షస్ డిపాజిట్ ఓల్డ్ డినామినేషన్స్ అండ్ రన్నింగ్ అమౌంట్స్ ఆల్సో పేమెంట్స్ ఎంత ఇస్తున్నారు పేమెంట్స్ అంతకంటే ఎక్కువనే ఉంటాయి ఈ 30, 40, 50 ఎంత అమౌంట్ అక్కడ నుండి మన హెడ్ ఆఫీస్ ఉంటే ఎంత వేరే బ్యాంకులలో 10,000, 15,000 ఇస్తున్నారు మీ దగ్గర మాత్రమే 3,000, 4,000 మన దగ్గర ఎందుకంటే కస్టమర్స్ చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎవరు వచ్చినా వెనకకి వెళ్లకుండా ప్రతి ఒక్కరికి క్యాష్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో 4,000 కా నుండి 10,000, 20,000, 24,000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎవరికే కానీ 99% ఓన్లీ 1% ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళకి మాత్రమే పేమెంట్ ఆరోపణ ఉంది పెద్ద పెద్ద వాళ్ళకు మీరు ఒత్తాసు పలుకుతూ ఉంటారు చిన్న వాళ్ళని మాత్రం పట్టించుకోరు వాళ్ళకి ఇవ్వాలంటే ఇబ్బందులు ఆ మాట ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరిని చెప్పవనండి నేను దానికి రెస్పాన్సిబిలిటీ ఇస్తాను ఒక్కరు చెప్పవనండి కింద ఇక్కడ కాదు నేను బయటికి కూడా వస్తాను ఒక్కరు చెప్పవనండి అలా ఎవరికి జరుగుతున్నదో వీళ్ళని అడగండి ఒకసారి అక్కడ అడగండి పబ్లిక్ను అలాంటిది ఎవరికి జరగలేదు ఈ బ్రాంచ్లో ఒత్తాసు పలకడం అనేది 100% లేదు బియాండ్ దట్ ఎవరికి ఇవ్వట్లేదు వాళ్ళ పబ్లిక్ ఎమర్జెన్సీని బట్టి మాత్రమే మ్యాక్సిమం 24,000 వరకు ఇస్తారు అంతే అదే మ్యాక్సిమం అది కూడా 10 మంది కూడా రాదు మ్యాక్సిమం ఎవరికి ఇవ్వట్లేదు వచ్చిన నోట్లలో డిపాజిట్ అయిన నోట్లలో దొంగ నోట్లు ఏమైనా వచ్చాయా మన దగ్గర 99 కాదు 100% రాలేదు ఇప్పటి వరకు అంటే ఇప్పుడు గతంలో లాగా చెకింగ్ కూడా అట్లా అంత జరగట్లేదు డైలీ ఇదో కొత్త మిషన్స్ తెప్పించుకున్నాము మేము మా దగ్గర క్యాష్ ఓల్డ్ ఫేక్ నోట్స్ అనేది ఎవరు జమ కావట్లేదు సమయానికి మించి మీరు పనిచేస్తున్నట్టున్నారు చాలా మేము ఆ టైమింగ్ అనేది మేము చాలా వరకు ఈ 8 నవంబర్ నుంచి ఈ రోజు వరకు మర్చిపోయాము మినిమం
మాది 9:30 బ్రాంచ్ మేము ఇవాళటికి 51 రోజు పెద్ద నోట్లు రద్దు చేసి ఎట్లా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా క్యాష్ డిపాజిట్స్ తగ్గిపోయినాయి పేమెంట్స్ కూడా నార్మల్ అయిపోయినారు మార్నింగ్ స్టార్టింగ్ లలో దగ్గర దగ్గర అక్కడ దాకా లైన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు మాక్సిమం 50 మెంబర్స్ 100 మెంబర్స్ బిలో ఉంటున్నారు అంటే పబ్లిక్ లలో మనీ కూడా సర్క్యులేషన్ వచ్చేసింది దేర్ ఇస్ నో ప్రాబ్లం ఇన్ అవర్ బ్రాంచ్ ఎందుకంటే అందరి బ్రాంచ్లకు అందరు ఇక్కడికి రాదు కదా ఓన్లీ మన బ్రాంచ్ వాళ్ళకి నో ప్రాబ్లం మన బ్రాంచ్ స్టాఫ్ కస్టమర్స్ కైతే ఎవరికి లేదు డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ ఈ విధంగా చెప్తున్నారు మరి బయట మాత్రం ఖాతాదారుల ఆందోళన వేరే రకంగా ఉంది గంటల తరబడి నిలబడుతున్నాం తమకు రావాల్సినటువంటి 2000 4000 మాత్రమే వస్తున్నాయి దానికి గంటల తరబడి నిలబడుతున్నాం అనేటువంటిది వాళ్ళ వర్షన్ మరి వాళ్ళటికి 51 రోజు పెద్ద నోట్లు రద్దు చేసి మరి అప్పటి అంత ఇబ్బందులు లేకున్నా కొంత తగ్గింది అనేటువంటిది బ్యాంక్ మేనేజర్ వర్షన్ గా మనకు వినిపిస్తోంది కెమెరామెన్ శ్రీనివాస్ గౌడ్ తో అరవింద్ శర్మ ఎన్టీవీ హైదరాబాద్